మల్లన్న పైన గత అనేక సంవత్సరాలుగా అగబట్టినట్టే ఆఫీసుల మీద దాడి చేయడం, కంప్యూటర్లని ఇతర సామాగ్రిని దింపన, అందులో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుల పైన, పనిచేస్తున్నటువంటి స్టాఫ్ పైన దౌర్జన్యం చేయడం, ఏ ఇంటి యజమాని అయితే కిరాయికి ఇచ్చిందో ఖాళీ చేయమని చెప్పి బెదిరించడం, ఈ సాలం అన్నట్టుగా గతంలోనే అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేయడం జరిగింది. కేసులకు బెదిరింపులకు భయపడాలని మల్లన్న తన వృత్తిని కంటిన్యూ చేస్తున్న క్రమంలో మళ్ళీ మొన్న ప్రైవేటు గుండాల చేత దాడి చేయించే ప్రయత్నం చేశాడు, ప్రైవేట్ మనుషుల చేత దాడి చేయించే ప్రయత్నం చేశాడు. ఎందుకు దాడి చేసిండ్రు, ఎందుకు వచ్చిండ్రు, ఇళ్ళ మీద ఆఫీసుల మీద దాడి చేయవచ్చునా అనేది వాళ్ళు దాడి చేసిన వాళ్ళ మీద కేసు పెట్టారు. కానీ దాడికి వచ్చిన వాళ్ళని స్థానికులు పట్టుకొని నిర్దేశించిన పాపానికి ఇలా మళ్ళీ మల్లన్న మీదనే హత్యాయత్నం కేసు పెట్టడం, వాళ్ళ స్టాఫ్ మీద హత్యాయత్నం కేసు పెట్టడం అనేది ఇది పూర్తిగా అప్రజాస్వామికం. ఇంటెన్షనల్గా కావాలనే కేసులు పెట్టి జైళ్ళల్లో ఉండేటట్టు చేయాలి. వాళ్లకు రోజువారీగా ఏ వార్తలు అయితే ప్రజలకు ప్రసారం అవుతున్నాయో ఆ వార్తలను ప్రతినిత్యం చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దూరం చేసేటువంటి ప్రక్రియలో బాగానే ఇవాళ మల్లన్నది మళ్ళీ అకారణంగా జైలు పెట్టాడు. పీపీలను మేనేజ్ పీపీలతోటి బెయిల్ రాకుండా చూడడం, కోర్టులను మేనేజ్ చేయడం, అసలు ఒక కేసు తర్వాత ఒక కేసు పెట్టడం, ఇట్లా అనేక రకాల వేధిస్తా ఉన్నా. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఇట్లాంటి అప్రజాస్వామిక పద్ధతులు ఇవి మంచివి కాదు. మీకో న్యాయం మందికో న్యాయం ఉండేటువంటి ఆస్కారం లేదు. ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని చెరబట్టే ప్రయత్నం చేస్తారో, ఇతరుల మీద అకారణంగా దాడి చేయించే ప్రయత్నం చేస్తారో, అధికారం ఉందని చెప్పి బెదిరింపులకు పాల్పడతారో, మళ్ళీ అవే బాధలు వాళ్ళు అనుభవించేది వస్తుంది తప్ప దానికి తప్పించుకోలేదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ పోలీసులు కూడా వాళ్ళు ప్రగతి భవన్ నుంచి స్కెచ్ రాగానే అమలు చేసే పద్ధతి మంచిది కాదు. ప్రభుత్వాలు శాశ్వతంగా ఉండవు. కేసీఆర్ గారు ప్రభుత్వం 2023 వరకు ఉండొచ్చు, కానీ ఇవాళ చెప్పంగానే కొట్టడం, చెప్పంగానే కేసులు పెట్టడం, చెప్పంగానే భయభ్రాంతులకు గురి చేయడం అనేటువంటిది జరుగుతూ ఉందో